అండి, నేను మీ ఎక్స్ప్రెస్ హరి. అండి, నేను మీ ఆదిమరాజు. పటాసులు ఇప్పటి వరకు మమ్మల్ని ఆదరించి మమ్మల్ని ఎంతగానో సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. మమ్మల్ని ఎంతగానో ఆదరించి మీలో ఒకరికి కలుపుకున్నందుకు మేము చాలా రుణపడి ఉంటాం. ఇప్పుడు ఈ వీడియో ఎందుకు పెడుతున్నాం అంటే, పటాస్ స్టేజ్ మీద నిలబడి మమ్మల్ని ఆ స్టేజ్ తీసుకొచ్చినందుకు పటాస్ కి చాలా అసలు థ్యాంక్స్ చెప్పుకున్నాం. కానీ అన్నిసార్లు థ్యాంక్స్ చెప్పుకున్న పటాస్ కి గుడ్ బై చెప్పాల్సి వస్తుందని మేము ఇప్పుడు అనుకోలేదండి. కానీ ఆ రోజు వచ్చింది. పటాస్ లేకపోతే మేము లేవు, కానీ ఈరోజు ఆ పటాస్ లోనే మేము లేవు. మేమంటే మేమిద్దరం కదండి, నేను, భాస్కర్, సద్దాం, మేము ఎవరైతే సీనియర్స్ ఉన్నామో మా బ్యాచ్, మా బ్యాచ్ మొత్తం లేదండి. దాంట్లో మేము ఈరోజు పటాస్ లో ఉండడానికి మాకు పటాస్ ఎంతైతే హెల్ప్ అయిందో మీ అభిమానం కూడా మాకు ఎంత హెల్ప్ అయిందండి. సో మేము ఎందుకు వెళ్ళిపోతున్నాం, ఎందుకు గుడ్ బై చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంది, మీకు చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి మేము చెప్తున్నాం. అంటే మేము ఎందుకు పటాస్ గుడ్ బై చెప్తున్నాం, ఎందుకు ఇలా సడన్ గా డిసిషన్ తీసుకోవాలని మీకు చాలా డౌట్స్ రావచ్చు. కానీ అంటే ప్రతిదానికి ఎక్స్పెక్టెడ్ ఉంటుంది, సో దీనికి కూడా ఎక్స్పెక్టెడ్ వచ్చింది. ఎందుకు ఏంటి మీకు డౌట్స్ రావచ్చు. మనం ఏ ఫీల్డ్ ఎంచుకున్నా అండి, మనం ఏ ఫీల్డ్, అదే ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ కాదు, ఏ ఫీల్డ్ ఎంచుకున్నా మనం సపోర్ట్ చేయడానికి, మనం ముందుకెళ్ళడానికి మన చప్పట్లో కొట్టే చేతులు వందుంటే మనం వెనకలాగే చేయ కనీసం ఒక్కటైనా ఉంటుంది. సో మేము ఎందుకు వెళ్ళిపోతున్నాం, ఏంటి దానికి, ఎవరు కారణం అనేది మేము ఇప్పుడు చెప్పదలుచుకోవట్లేదు. అది రోజు వస్తే అదే అందరికి తెలుస్తుంది. సో అంటే మేము పటాస్కి దూరం వచ్చండి, కానీ ప్రజలు నవ్వుకి ఎప్పుడు దగ్గరగానే ఉంటాం. మేము ఏదో రూపంలో మిమ్మల్ని నవ్విస్తూనే ఉంటాం. మమ్మల్ని చాలా మంది అన్నారండి, మిమ్మల్ని ఎవరు చూస్తారా, మిమ్మల్ని ఎవరు గుర్తుపడతారు, మీ బతుకింతే, మీ స్థాయి ఇంతే అని ఏవేవో అన్నారు. కానీ ఒకటే అండి, మమ్మల్ని 10 మంది గుర్తుపట్టకపోవచ్చు, ఇద్దరు గుర్తుపట్టినే చాలండి. మేము చాలా అంటే చాలా అన్నారు. సో వాటికి మేమే ఇప్పుడు ఏం చెప్పండి, నా పెద్దలు ఒక మాట చెప్పారు, కొన్నింటికి కాలమే సమాధానం చెప్తుందని. సో ఏదో రోజు మాకు టైం వస్తుంది, ఆ టైం కోసం వెయిట్ చేస్తాం, ఆ టైమే వాళ్ళకి సమాధానం చెప్తుందని నేను అనుకుంటున్నాను. ఏముందండి, స్టూడెంట్స్ గా వచ్చాం, ఆడిషన్ ఇచ్చాం, మీ అందరినీ నవ్వించాం, ఇంకొంచెం లేట్ అవ్వచ్చు, కానీ అతి త్వరలో మళ్ళీ మీ ముందుకు వస్తాం, మళ్ళీ మీ అందరినీ నవ్విస్తాం. మాకు తెలిసింది, మేము వచ్చేసిన తర్వాత మాకు తెలిసింది ఏంటంటే, మా వల్ల మా డైరెక్టర్ గారి వచ్చేసారు సంతోష్ గారు. సో అన్నయ్య, మీరు కొత్త ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నారు మాకు తెలిసింది, సో మీ గీట్లో ఏమైనా కొత్తగా ఏమైనా ఆడిషన్స్ పెడితే మా గీట్లో ఒక ఛాన్స్ ఇవ్వండి, మాకు ఇచ్చినట్టు పటాస్ ఇచ్చినట్టు మేము ప్రూవ్ చేసుకున్నట్టు మళ్ళా మీరు ప్రూవ్ చేసుకుంటాం. సో అంటే పటాస్ ఫ్యామిలీ, నేనైనా, ఏతమ్ రాజు అయినా, మన సద్దాం అయినా, బిందాస్ వేస్ అయినా, సో అందరూ పటాస్ నుంచి వచ్చేయడం జరిగింది. సో మీకు చెప్పాల్సిన బాధ్యత ఉంది కూడా చెప్తున్నాం. మాతో పాటు కొన్ని రోజుల తర్వాత మా డైరెక్టర్ సంతోష్ అని కూడా వచ్చేసాడని మాకు తెలిసింది. అన్న, నువ్వు ఇచ్చిన సపోర్ట్ నిజంగా మమ్మల్ని ఆ స్టేజ్ నిలబెట్టింది, నువ్వు కూడా వచ్చేసావు. సో మన ఫ్యామిలీ అంతా బయట ఉంది కాబట్టి మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేద్దాం, మళ్ళీ ప్రజలు నవ్విద్దాం. ఎలా బతకాలో, ఎలా నవ్వించాలో తెలుసుకుని, ఎక్కడ నవ్వించాలో మీరు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికి ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది, జనాలు నవ్వించిన మనకు ఒక ప్లాట్ఫామ్ దొరికితే చాలు. అతి త్వరలో మీ ముందుకు వస్తాం. ఇంకా మీ ఇద్దరం ఉన్నాం, సద్దాం, బిందాస్ బెస్ వాళ్ళు కూడా, ఇంకా నెక్స్ట్ సండే ఐ థింక్ మేము లైవ్ లోకి వస్తాం. మళ్ళీ మీతో పూర్తిగా మిమ్మల్ని అంటే చాలా క్వశ్చన్లు అడుగుతారని మాకు అర్థమవుతుంది. సో మీ క్వశ్చన్లకి మేము లైవ్ వస్తాం, మళ్ళీ మీ డౌట్స్ ని క్లియర్ చేస్తాం. కానీ ఒకటి ప్రామిస్, మళ్ళీ మా బ్యాచ్ అంతా వస్తుంది, మా సంతోషంతో కలిసి బ్యాచ్ అంతా వస్తుంది, మళ్ళీ మిమ్మల్ని నవ్విస్తాం అతి త్వరలో, కమింగ్ సూన్. అండ్ ఏంటంటే మీకు లైవ్ లో నెక్స్ట్ వీక్ అలా మీకు మళ్ళీ చెప్తాం. ఓకే, థ్యాంక్ యూ.